ఈ రోజు దారి పొడుగునా నేను చూస్తూ వచ్చాను. అంతా కూడా ఆయిల్ పామ్ చెట్లు, పామ్ ఆయిల్ చెట్లు. దాదాపుగా జిల్లాలో 200,000 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. 200,000 ఎకరాలు సాగు చేసి ఆయిల్ పాములో పెదవేగులో ప్రభుత్వ ఫ్యాక్టరీ ఉంది. ఆ పెదవేగులో ఉన్న ప్రభుత్వ ఫ్యాక్టరీ పామ్ ఆయిల్ రికవరీ రేటు నిర్ధారణ చేస్తుంది. ఆ పామ్ ఆయిల్ రికవరీ రేటు పెదవేగులో ఉన్న ఈ ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టు రికవరీ రేట్లో చేస్తూ ఉన్న అవకతవకలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, మన రాష్ట్రంలో పండిస్తూ ఉన్న రైతన్నకేమో రికవరీ రేటు 18.4%, ఇక్కడ నుంచి 10 అడుగులు అవుతల తెలంగాణ బార్డర్ వాళ్ళ దగ్గరికి పోతే రికవరీ రేటు 16.4%. కాబట్టి అక్కడేమో 10,200 రూపాయలు అమ్ముతా ఉన్నారు, ఇక్కడేమో మన రాష్ట్రంలో కొనుగోలు చేసేది 9,200 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారన్నా. అన్నా దాదాపుగా 1,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం 10 అడుగులు అవతలికి పోతే 1,000 రూపాయలు ఎక్కువ తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంది. 10 అడుగుల యువతలికి పోతే పామ్ ఆయిల్ రైతులం 1,000 రూపాయలు తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ మేము ఉన్నామన్నా. దీనికి దగ్గర ఉండి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న కంపెనీలే దగ్గర ఉండి ఈ మాదిరిగా చేస్తూ ఉంటే మా గోడు ఎలా ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ ఉంటే, నిజంగా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మీ అందరి తరఫున. పక్కన 10 అడుగులు పోతే తెలంగాణ బార్డర్, వాళ్ళు 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు, ఇదే ఆంధ్ర రాష్ట్రంలో 1,000 రూపాయలు తక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మీ అందరి తరఫున. ఇక్కడ పొగాకు రైతులు ఎక్కువ, దాదాపుగా 52,000 ఎకరాలలో పొగాకు సాగు అవుతుంది. గోపాలపురం, దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం అన్ని చోట్ల కూడా పొగాకు ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఈ ఏడాది ధరలు చూస్తే, రేట్ ఎంత అని చెప్పి చూస్తే, రేటు 100 నుంచి 165, యావరేజ్ రేట్ ఎంత అంటే 145 రూపాయలట. పక్కన కర్ణాటక రాష్ట్రంలో కొనుగోలు ముగిసింది, అక్కడ రేట్ ఎంత అని చూస్తే 175 రూపాయల నుంచి 180 రూపాయలు అక్కడ దొరుకుతూ ఉంటే, ఇక్కడేమో కొనుగోలు మొదలుపెట్టి నెల రోజులు దాటిపోయింది. కూడా ఇక్కడ చూస్తే రేటు 145 రూపాయలకు మించి రావడం లేదు అని అంటే, నిజంగా రైతన్నలు ఇన్నిన్ని అవస్థలు పడుతూ ఉంటే, ఇన్నిన్ని బాధలు పడుతూ ఉంటే కనీసం పట్టించుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి లేకపోతే నిజంగా ఈ ప్రభుత్వాన్ని ఏమనాలంటా ఉన్నా. ప్రతిసారి పొగాకుకు సంబంధించిన రేట్లు పడినప్పుడల్లా ఆ పొగాకులో రేట్ల కోసమని చెప్పి జగన్ రావాల్సిందే ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ధర్నాలు చేయాల్సిందే. 2015 జూలైలో దేవరపల్లిలో జగన్ రావాల్సిందే, జంగారెడ్డి గూడానికి జగన్ రావాల్సిందే, తంగుటూరు ప్రకాశం జిల్లాలో జగన్ రావాల్సిందే. ప్రతి సంవత్సరం జగన్ వచ్చి ధర్నా చేస్తే కానీ రేట్లు పెరగని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం తప్ప, నిజంగా రేట్లు పెంచాలి, తోడుగా రైతన్నలకు ఉండాలి అన్న ఆలోచన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. నిన్న రైతుల సదస్సు జరిగింది. నిన్న దెందలూరు నియోజకవర్గంలో రైతుల సదస్సు జరిగితే అక్కడ ఒక రైతన్న నాతో అన్నాడు, అన్నా మా కర్మ చూడన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, ప్రమాణ స్వీకారం చేసే నాటికి రేటు చూస్తే 190 రూపాయలు ఉన్నదన్నా. మా కర్మ చూడున్నా, ఆయన ప్రమాణం చేశాడు, ప్రమాణ స్వీకారం చేసిన అదే ఏడాది రేటు 76 రూపాయలకు పడిపోయిన పరిస్థితి మనమంతా కూడా చూసామన్నా. మా కర్మ చూడన్నా, పట్టించుకునే నాతుడే లేడన్నా మా గురించి అని చెప్పి ఆ రైతన్న అన్నప్పుడు, ఆ రైతు సదస్సులో ఆ రైతన్న అన్నప్పుడు ఆ రైతన్న నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్నా నాన్నగారి హయాంలో ఇటువంటి పరిస్థితి ఉంటే నాన్నగారు 500 కోట్ల రూపాయలతో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్తో కొనుగోలు చేయించడం మొదలుపెట్టాడన్నా. ఆయన కొనుగోలు చేయించడం మొదలుపెట్టిన తర్వాత 110 రూపాయల నుంచి 200 దాకా పోయిందన్నా రేటు అని చెప్పి రైతన్నలు చెప్తా ఉంటే, ఇవాళ
నాన్నగారు మాదిరిగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా రైతుల పక్షాన ఆలోచన చేసే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో లేదు అన్నప్పుడు నిజంగా ఇటువంటి ప్రభుత్వం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. నిజంగా రైతన్నలు ఒకవైపున పొగాకు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్నలు ఉంటే మేము పొగాకు మేము చేయలేకున్నాము, పొగాకు మేము అమ్ముకోలేకున్నాము, రేటు మీరు సరిగ్గా ఇవ్వడం లేదు కాబట్టి కనీసం మేము పొగాకు కోసం కట్టిన మా బ్యారన్లు మీరే కొనుగోలు చేసేయండి, మా లైసెన్సులు మాకు అవసరం లేదు, మీరే తీసుకోండి వెనక్కి, ఒక్కొక్క బ్యారన్కు మాకు కనీసం 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తే మేము మారుకుంటామని చెప్పి రైతన్నలు చెప్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రైతన్నల తరఫున మాట్లాడాల్సిన ఈ ప్రభుత్వం మాట్లాడని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, వరి చూస్తే నా దగ్గరికి వచ్చి రైతన్నలు ఇవాళ వరి చూపించినప్పుడు ఆ వరి అన్నారు, అన్నా కనీస మద్దతు ధర వరికి 1550 రూపాయలు అన్నా, కానీ ఇవాళ మేము మార్కెట్కి వెళ్ళి తీసుకొని ఈ వరి అమ్మాలనుకుంటే 1130 రూపాయలకి ఇవాళ అడుగుతా ఉన్నారన్నా, ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే బాధ అనిపిస్తుంది. మొక్కజొన్న వేసామన్నా కనీస మద్దతు ధర 1425 రూపాయలన్నా, కానీ ఇవాళ మార్కెట్కి వెళ్ళి మేము అమ్మాలనుకుంటే కనీసం 1100 రూపాయలు కూడా కొనే నాతుడు లేడన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం రైతన్నలకు తోడుగా ఉండాల్సింది పోయి రైతన్నలను ఇవాళ ఎట్లా నట్టేట ముంచాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉంది, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్గా దళారీల రూపంలోకి వాళ్ళే అయి, దళారీలుగా వాళ్ళే అయి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు వాళ్ళే కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేసిన దాన్ని మాత్రం ఆ కొద్దిగా మాత్రం రేటు ఎక్కువ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి కొనుగోలు చేయిస్తూ ఉంటే ఎక్కడికి పోవాలన్నా రైతన్నలు అని చెప్పి రైతన్నలు అంటూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి దారుణమైన పరిస్థితి చూసినప్పుడు నిజంగా ఇవాళ రైతన్న పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది? 4 సంవత్సరాలుగా ఏ రైతన్నకు గిట్టుబాటు ధరలు ఎందుకు రావడం లేదు అని అంటే దానికి కారణం దళారీలకు నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కావడమే మన కర్మ. మన కర్మ ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ షాపులు ఉండడం. ఆ హెరిటేజ్ షాపుల్లో మన కర్మ ఏమిటో తెలుసా? ఆ హెరిటేజ్ షాపుల్లో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి ఆ సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన దానికన్నా హెరిటేజ్ షాపుల్లో 3 రెట్లు 4 రెట్లకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనే దళారి అయ్యాడు, కాబట్టి దళారీలకు ఆయనే నాయకుడు అయ్యాడు, కాబట్టి ఇక రైతులకు మంచి రేటు ఇచ్చే పరిస్థితి పోయి హెరిటేజ్ సంస్థకు లాభాల కోసమని చెప్పి దళారీ వ్యవస్థగా చంద్రబాబు నాయుడు గారి అవతారం ఎత్తి తక్కువ రేటుకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు హెరిటేజ్ షాపుల్లో అమ్ముకునే పరిస్థితిలోకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వస్తే ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలనను ఎలా జరుగుతూ ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణే ఇక్కడ మీ దగ్గర నుంచి వచ్చిన సమాధానాలే. ఇక్కడ మీ దగ్గర నుంచే, మీ ఊరు నుంచే నా దగ్గరికి వచ్చి ఇవాళ అన్నారు, అన్నా నీరు చెట్టు అనే కార్యక్రమాన్ని పెట్టాడన్నా చంద్రబాబు నాయుడు గారు, గ్రామాలను దోచేసే కార్యక్రమాలు పెట్టాడన్నా నీరు చెట్టు పేరుతో అని చెప్పి ఇవాళ